హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రాజు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం సాధారణంగా ఆహ్వానించాం నమస్తే ట్రంప్ అనే కార్యక్రమంతో పెద్ద ఎత్తున సక్సెస్ చేశాం. ఆ సక్సెస్ అనేది ఆ కార్యక్రమం జరుగుతుండగానే షాయిన్ బాగ్లో అల్లర్లు జరిగాయి. అది మామూలు అల్లర్లు కాదు, దాదాపుగా 2 దశాబ్దాల క్రితం కూడా జరగని రేంజ్లో ఈ షాయిన్ బాగ్ అల్లర్లు అనేది జరగడం జరిగింది. దాదాపుగా 23 మంది చనిపోవడం, 200 మందికి గాయాలు కావడం అనేది జరిగింది. ఇంత భారీ ఎత్తున అల్లర్లు జరగడానికి గల కారణాలు ఏమిటి, అది మనం క్లుప్తంగా చూసుకున్నట్లయితే షాయిన్ బాగ్లో దాదాపుగా 2-3 నెలల నుంచి అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎంత నిరసనలు వ్యక్తం చేస్తున్నా కూడా ఈ రేంజ్లో ప్రాణ నష్టం అనేది కూడా ఇప్పటి వరకు జరగలేదు. మరి ట్రంప్ రాగానే ఇంతటి వైలెన్స్ చేయడానికి గల కారణాలు ఏమిటి, వారి వెనుక ఉన్న శక్తులేంది? ప్రతిపక్షాలని చూసుకున్నట్లయితే సోనియా గాంధీ గారు ఇప్పటి వరకు ఎలాంటి మాట మాట్లాడిన, సోనియా గాంధీ గారు కూడా ఆ రోజు అంటే ఢిల్లీ అల్లర్లు జరిగిన వెంబడే హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి, బీజేపీ చేతకాని ప్రభుత్వం అని చెప్పేసి విమర్శలు చేయడం అనేది జరిగింది. అలాగే ప్రతి ఒక్క ప్రతిపక్షాలు ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి అవకాశం లేని, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి అధికార పక్షమైనటువంటి బీజేపీ పార్టీ ఒక వస్తువు వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఏమైనా జరిగిందా అనుకోవచ్చు. అసలు షాయిన్ బాగ్ అల్లర్లు జరుగుతున్నప్పుడు, ఒక దేశ అధ్యక్షుడు వచ్చినప్పుడు మరి ఇంతలో వైలెన్స్ జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేశారు? పోలీసు వాళ్ళు పాల్గొన్నా కూడా దాదాపుగా 3 మంది పోలీసు వాళ్ళు హత్య కావడం అనేది జరిగింది. ఇంతటి రేంజ్లో అసలు భారతదేశం మీద కక్ష కట్టడానికి గల కారణాలు ఏమిటి? చూసుకున్నట్లయితే ఎన్పిఆర్ అలాగే సిఏ బిల్లులపై ఎప్పటి నుంచో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ సిఏ బిల్లుని అడ్డుకట్టాలని చెప్పేసి, వెంటనే తీసేయాలని చెప్పేసి కూడా చాలామంది ఎన్నో రకాలుగా ధర్నాలు, ర్యాలీలు, ఇలా ఎన్నో విషయాలు చెప్పడం అనేది జరిగింది. సో అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి అన్నది, కానీ దాన్ని మొత్తానికి మేము అంటే ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం, ఇంకా రేపటి నుంచి అది ప్రజల్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు అనలేదు. మరి వాటిని రెచ్చగొడుతుంది ఎవరు? బెంగళూరులో ఒక జరిగిన సభలో చూసుకున్నట్టయితే పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు కూడా ఏర్పడడం అనేది జరిగింది. ఈ పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేసింది కూడా ఎన్పిఆర్ అలాగే సిఏ బిల్లుకు వ్యతిరేకించేటోలే. అంతగానో మీ సిఏ బిల్లులో ఏముంది? ఒక చిన్న ఎగ్జాంపుల్లో మనం చూసుకున్నట్లయితే, మనం ఒక బస్సో ట్రైనో ఇంకేదో ఎక్కుతాం, ఎక్కినప్పుడు టికెట్ తీసుకోవడం అయితే పక్క. టికెట్ తీసుకున్నప్పుడు ఎవరన్నా వచ్చి చెక్ చేసేటోళ్ళు టికెట్ తీసుకున్నావు అని చెప్తే మనం వెంబడే చూపిస్తాం, అంతేగాని ఇది అంటే నేను ఈ బస్సు మన అందరిది, ఈ బస్సు నాది, నేనెందుకు టికెట్ తీసుకోవాలి, నేనెందుకు చూపించాలని చెప్పేసి అయితే మనం క్వశ్చన్ మార్క్ అడగలేం కదా. అలాగే భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ఈ సిఏ బిల్లు కూడా మనం ఈ దేశంలో ఉన్నట్టు దాదాపు 40-50 సంవత్సరాల కిందట మీకు ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చూపించమని చెప్పేసి అన్న తప్పించి ఇంకేదో అని చెప్పేసి ఏమనలేదు. మనం టికెట్ చూపించినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏది ఆధార్ కార్డో లేకపోతే వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్సో ఇంకేదో చూపిస్తే సరిపోతుంది కదా, వారికి ఎందుకు అంత భయము? ఒకవేళ కనుక ఈ సిఏ బిల్లులు కనుక అమలైతే దాదాపుగా 10 కోట్ల మంది రోహింగ్యా ముస్లిమ్స్ కావచ్చు, అలాగే పాకిస్తాన్లో ఉన్న యువకులు కావచ్చు, బర్మా దేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, చైనా దేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్లు కావచ్చు, ఇలా దాదాపుగా 10 నుంచి 30 కోట్ల మంది అక్రమంగా ఈ దేశంలో నివసిస్తున్నారు. వారిని తరిమి కొట్టడానికి తప్పించి ఏదో ఈ దేశంలో ఉన్న ముస్లింలను అందరినీ పంపించేయాలి, ఈ దేశంలో ఉన్న ఏర్పాటువాదులను అందరినీ పంపించేయాలని చెప్పేసి బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. దీనిని దాదాపుగా ప్రధానమంత్రి కానీ అమిత్ షా గారు కానీ ఇలా ఎంతోమంది ప్రతి ఒక్క సభలో చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న యూనివర్సిటీ స్టూడెంట్సే ఎక్కువగా చేస్తున్నారు, అందరూ పీజీలు పిహెచ్డీలు చదువుతున్న స్టూడెంట్సే. వాళ్ళ చదువు ఏమవుతున్నట్టు అసలు ఇంత కూడా ఆలోచించకుండా మరీ రోడ్ల మీద దేశం పరువు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సో సుప్రీంకోర్టు మళ్ళీ జరిగిన వెంబడే అక్కడున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ కావడం అనేది జరిగింది. మరి ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆటలా, లేకపోతే ప్రతిపక్షాలు అలాగే కొందరు పాకిస్తాన్ ప్రేమికులు వీళ్ళందరూ ఆడుతున్న నాటకమా అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఎన్పిఆర్ సిఆర్ఆర్ బిల్లు వల్ల కూడా, సిఏ బిల్లుల వల్ల కూడా ఎవరికి అనేది ఎలాంటి హాని లేదు, ప్రతి ఒక్క విశ్లేషకులు చెప్తున్నారు. సో ఏది ఉన్నప్పటికీ శాంతియుతంగా చర్చించుకుంటే మన దేశం పరువు నిలబెట్టినట్టు అవుతుంది, ప్రతి ఒక్కరు మన దేశం వైపు చూసే రోజులు వస్తున్నాయి. సో దాన్ని మనం సపోర్ట్గా మన అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకున్నట్లు కూర్చోవాలి, కానీ ఇలా వేరే దేశం వాళ్ళు వచ్చి చేసినప్పుడు
ఇప్పుడు ఇలాంటి హింసాకాండ అనేది మళ్ళీ జరగకుండా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా చూసుకుంటా అని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే అజిత్ దోహల్ గారు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అప్పటి నుంచి పరిస్థితులు అనేది కొంత కొంత మేరకు చక్కబడుతున్నాయి. ఇదే పని ఒకవేళ అంటే అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు దానికన్నా ముందు రోజుల్లో ఓ రెండు రోజుల ముందు చేస్తే ఎంతో అంత బాగుండేదని చెప్పేసి అభిప్రాయం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ. అందరికీ నమస్కారం, నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.